నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. అర్హులైన బీసీలందరికీ కేంద్ర సంక్షేమ పథకాలు అందేలా కృషి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు. నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులు నడ్డి విరుస్తున్న ప్రభుత్వం. పెరిగిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ డిమాండ్. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై పోరాటానికి సిద్ధం. జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు వెల్లడి. మహిళలపై జరుగుతున్న లైంగిక హింసలు దాడులను అరికట్టండి. విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్య వేదిక నిరసన. వైఎస్ హయాంలో దోచుకున్న భూములపై చర్చకు సిద్ధమా? సవాల్ విసిరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని, అర్హులైన వారికి వాటిని అన్నింటినీ సక్రమంగా అందేలా చూడాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు ఆచారి తల్లోజు జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఇంటరాక్షన్ సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఇంటరాక్షన్ సమావేశాన్ని నిర్వహించిన జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పించడానికి జాతీయ బీసీ కమిషన్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో యూనివర్సిటీలు, కళాశాలల్లో నియామకాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినట్లు తమ దృష్టికొస్తే బీసీ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థులను ఇబ్బందికి గురిచేయొద్దని, అన్నీ పరిశీలించి జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వెనుకబడిన కులాల వారు ఫిర్యాదు నిమిత్తం పోలీస్ స్టేషన్లకు వస్తే వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. తప్పుడు కేసులు బనాయిస్తే వాటిపై క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల వారికి సంబంధించి అన్యాక్రాంతమైన భూములు, ఆక్రమణలకు గురైన వారి స్థలాలు తదితర ఫిర్యాదులను పరిశీలించి తక్షణ పరిష్కారం చేపడతామని కమిషన్ సభ్యులకు తెలిపారు. నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కోరుతున్నా, బడుగు బలహీన వర్గాలు, పేదలు, బీసీలు, ఈ ఆంధ్రప్రదేశ్లో 104 కులాలు ఓబీసీ జాబితాలో, కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఇంకా 39 కులాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో ద్వారా వీళ్ళని ఓబీసీ జాబితాలో చేయమని చెప్పి కేంద్ర కమిషన్కు పంపించినటువంటి కులాలను కూడా ఇంక్లూజన్ విషయంలో ఆలోచన చేస్తున్నాం. నేను తమరందరినీ కూడా కోరేది, వెనుకబడ్డటువంటి కులాల యొక్క ఏ సమస్య మీద మీ దగ్గరకు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాటిని అన్నిటిని కూడా సహృదయంతో స్వీకరించి వాళ్ళ సమస్యలని కూలంకుషంగా విని వాళ్లకు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత తామందరిపైన ఉందని చెప్పి కమిషన్ భావిస్తున్నది. తహసీల్దార్ల దగ్గర కానీ, ఆర్డీఓల దగ్గర కానీ, తమరి దగ్గర కానీ ఏమున్నా బీసీల సమస్యలు ఉన్నా తమ దృష్టికి వచ్చినటువంటి అన్నీ కూడా అదే దృష్టితోటి వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పి ప్రధానంగా బీసీ విద్యార్థులు పెంచిన పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో హెచ్పి కాలనీలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర ఎగ్జిక్యూటివ్ మెంబర్ వామనమూర్తి మాట్లాడుతూ, ఇష్టానుసారంగా ధరలను పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, ప్రజలు నిత్యావసర సరుకులు కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు భారీగా పెంచారు. ఈ పెరిగిన ధరలు ఇవాళ ప్రజల మీద లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడతా ఉంది. ఒకవైపు కరోనా మహమ్మారితో పనులు లేక
తినడానికి తిండి లేక ఇల్లద్దులు కరెంట్ బిల్లులు చెల్లించలేనటువంటి ప్రజల మీద ఇవాల డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి వేల లక్షల కోట్ల రూపాయలు భారాలు వేసి బీజేపీ ప్రభుత్వ విధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రజలు ప్రతిఘటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం। ఇవాల కేంద్రంలో అధిక బీజేపీ అధికారాలకు వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తాం డీజిల్ పెట్రోల్ ధరలు అరికడతామని చెప్పి అన్నారు। అన్ని మాటకి విరుద్ధంగా ఇవాల డీజిల్ పెట్రోల్ 100 రూపాయలకు పైగా పలుకుతా ఉంది। ఈ పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరల వల్ల ప్రజల వాడే అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి ఇవాల ప్రజలకు ఆహార భద్రత కొరవడి ప్రాణ హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి ఈ పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది। లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ఈ పాలకులు తగిన మూల్యం చెల్లించి తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం। రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అద్వానంగా ఉందని ఆరోపిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నేతలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడుతున్నారు। విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పిఎస్సీ సభ్యుడు కోన తాతారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అద్వానంగా ఉన్న రోడ్ల ఛాయాచిత్రాలను ప్రదర్శిస్తూ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు। ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై విధిస్తున్న సుంకాన్ని ఇతర పథకాలకు మళ్లించి రోడ్ల పరిస్థితి గాలికి వదిలేసిందని ఆరోపించారు। ప్రజలను నమ్మించేందుకు రోడ్ల మరమ్మతుల కోసం వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు జీవోలు విడుదల చేసినప్పుడు గాని వాస్తవంగా ఒక్క రూపాయి కూడా వాటికి కేటాయించడం లేదని ఆరోపించారు। కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులటి ఉషా కిరణ్, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు। రెండు మూడు రకాల ఉద్యమంలో ఇది ప్రథమ ఉద్యమం। ఈ దేశంలో రాష్ట్రంలో ఇదే తొలిసారి అదే డిజిటల్ ఉద్యమం। డిజిటల్ ఉద్యమం అంటే మా పార్టీలో దాదాపు క్రియాశీల సభ్యులు, మా పార్టీ నాయకులు, మా పార్టీ తాలూకు వీర మహిళలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పది అన్ని నియోజకవర్గాల్లో అర్బన్లో కానీ ఎక్కడైతే రోడ్లు గుంతలు పడ్డాయో, ఎక్కడైతే రోడ్డు ప్రయాణం చేయలేటువంటి పరిస్థితి ఉందో, వాహనాలు తిరిగిన పరిస్థితి ఉన్నాయో, ఆ రోడ్లని ఫొటోస్ తీసి వీడియోస్ తీసి అవి మాకు మా పార్టీ సెంట్రల్ పార్టీకి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ కార్యాలయానికి ఆరు మంగళగిరిలో కార్యాలయానికి వాళ్ళు జేఎస్పి ఫర్ రోడ్స్ ఏపీ రోడ్స్ జేఎస్పి ఫర్ ఏపీ రోడ్స్ అనే హ్యాష్ ట్యాగ్ లైన్తో అక్కడ పంపించడం ద్వారా అంటే ప్రజలకి ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని రోడ్లు పాడైపోయాయో క్లియర్గా చెప్పదలుచుకోవడానికి ఆ ఉద్యమం 2, 3, 4 ఈ నెల రేపటి నుంచి మూడు రోజుల పాటు మా జనసేన పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు అందరం ఈ నియోజకవర్గ పరిధిలో వార్డుల పరిధిలో జిల్లాలో నియోజకవర్గాల్లో తిరగడం ద్వారా ఐడెంటిఫై చేసి వాటిల్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి వాటికి మా పార్టీ కార్యాలయానికి పంపిస్తారు। వీటన్నింటినీ 4 వారాల పాటు మేము వేచి చూస్తాం। ఏవైతే రోడ్లు పాడైపోయి అన్నీ వచ్చినటువంటి అన్నీ కూడా ప్రభుత్వానికి చెప్తాం, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నివేదిక ద్వారా। కానీ 4 వారాల టైంలో ప్రభుత్వం కనుక స్పందించుకుంటే అక్టోబర్ 2 గాంధీ మహాత్మా గారికి సాక్ష్య జన్మదినం రోజున అతనికి చెప్పినట్లుగానే జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో మా ఇంతలో మేమే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయకపోతే ప్రజల పక్షాన పోరాడే జనసేన పార్టీ శ్రమదానం ద్వారా నియోజకవర్గంలో ఒక రోడ్డు చొప్పున ఎంచుకొని మాకు మేముగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కలిపి ఆ రోడ్డు నిర్మాణం చేయదలుచుకున్నాం। మహిళలపై జరుగుతున్న లైంగిక హింసలను దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా విశాఖ విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్య వేదిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టింది। ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ సంఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకునే కన్నా జరగకుండా నివారణ చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు। మహిళా చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసేలా చూడాలని, దిశ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం తక్షణమే అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు। మహిళలపై జరుగుతున్న దాడుల్లో అత్యధికంగా మద్యం వల్ల జరుగుతున్నాయని పలు సర్వేల్లో నిరూపితం అయ్యిందని, మద్యపాన నిషేధ దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు।
నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. దీనికి ఏంటంటే మహిళలపై రోజు రోజుకి పెరుగుతున్న నేరాలు దాడుల్ని అరికట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈరోజు ప్రోగ్రామ్ జీవీఎంసి విశాఖపట్నం దగ్గర నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. అక్కడ అన్ని మహిళా సంఘాలు ప్రజా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మనం మేము కోరేది ఒకటే, ఈరోజు నేరం జరిగే కాదు, నేరం జరగకుండా చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనవాద భోజనాలు విపరీతంగా పెరిగి స్త్రీల మీద విపరీతమైనటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మహిళలకు రక్షణగా ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవడం. నిర్భయ చట్టాన్ని ఉంది, నిర్భయ చట్టంలో ఉన్న ఏదైతే విద్య ఉపాధి వాళ్ళకి రక్షణ కల్పించాలనుందో ఈరోజు అది జరగట్లేదు. కాబట్టి వెంటనే బాధితులకి నష్టపరిహారం చెల్లించాలి, ఉపాధి కల్పించాలి, ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని జస్టిస్ వర్మ సిఫార్సులు కూడా ఉన్నాయి. ఈరోజు మద్యం వల్ల మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పేసిన క్రైమ్ బ్యూరో రికార్డులు చెప్తా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంచెంచెలుగా మద్య నిషేధం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు విపరీతంగా మద్యం అమ్మకాలు దొడ్డుదారిన వెళ్తూ ఉన్నాయి. మద్యం వల్లనే ఈరోజు నేరాలు పెరిగాయని చెప్పేసి అని చెప్పేది వాస్తవం. క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం వాస్తవం. ప్రతి గంటకి నలుగురు మనుషుల మీద, నలుగురు అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి దేశంలో రిపోర్ట్ ఉంది. కాబట్టి నేరం జరగకుండా చూడాలి. ఎక్కడికక్కడ అశ్లీలత చిత్రాలు, సాహిత్యాలు, మద్యం అమ్మకాన్ని నిషేధించాలి. మహిళల్ని స్త్రీ వ్యాపార వస్తువు కాకుండా చూడాలి. తాడేపల్లిలో ఘటన జరగకముందే మళ్ళీ రమ్యశ్రీని చంపేశారు, ఇలా నరుక్కుంటూ పోతా ఉన్నారు. కాబట్టి దీని మీద మూలాలు ఎక్కడున్నాయో వెతికి ఖచ్చితంగా మహిళలు కూడా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. దిశ చట్టం అంటున్నారు, దిశ చట్టం అని చెప్పేసి మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దిశ చట్టం యాప్ ఉన్నా, దిశ పెట్రోలింగ్ ఉన్నా, ఈరోజు దిశ చట్టం అమలు కాలేదు. నిర్భయ చట్టం ఉంది, నిర్భయ చట్ట ప్రకారం ఈరోజు బాధిత నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర రక్షణ చర్చ వేదిక పేరిట సమావేశం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే వైసీపీ నేతలకు ఉలికెందుకని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథులపై ఆయన మండిపడ్డారు. విశాఖలోని కోట్ల రూపాయల విలువైన భూములను కొట్టేయడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. సిరిపురానికి దగ్గరలో ఉన్న సిబిసిఎన్సి సొసైటీకి చెందిన భూమిని యూఎల్సీగా పేర్కొంటూ దోచుకోవడానికి సిద్ధపడలేదా అని నిలదీశారు. రాగ్డేల్ లేఅవుట్ ఎవరి హయాంలో రెగ్యులరైజ్ చేశారో తెలీదా అంటూ యూఎల్సీ భూములను హస్తగతం చేసుకోవడానికి చేయని ప్రయత్నాలంటూ లేవని మండిపడ్డారు. దోచుకున్న భూములపై చర్చకు సిద్ధమా అని లొడగల కృష్ణ సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొన్న ప్రజారక్షణ చర్చ అనే ఒక సమావేశాన్ని ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయాలపైన పెడితే, ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపైన ప్రశ్నిస్తే, ఇక్కడ మంత్రి అవంతి కానీ అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర కానీ పిచ్చి పిచ్చిగా అవగాహన లేకుండా అవగాహన రహస్యంతో పిచ్చి ప్రలాపం చేస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు మనం సాక్షి దినపత్రిక చూస్తే హుదూద్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు బస చేసి అక్కడ ఉన్న రికార్డులను పట్టుకెళ్ళిపోయారా అని ఈరోజు అమర్ అడిగితే, అసలు నీకు ఇంకిత జ్ఞానం ఉందా అనేది నేను ఎక్కువ ప్రశ్న చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏ బేస్ మీద ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు చెప్పండి. మీరు ఒక మాట అన్నారంటే దానికి అర్థం ఉండాలి. ఈ రికార్డుని మేము పట్టుకెళ్ళిపోతే నువ్వు ఏ మండలాల్లో, ఏ పంచాయతీల్లో, ఏ సర్వే నెంబర్ల మీద నువ్వు అత్యంత అద్భుతమైన మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నావు చెప్పు. విమర్శలు చేయడానికైనా ఒక హద్దుపత్తు ఉండాలి. చదువుకున్నావు, చదువుకున్నట్లుగా మాట్లాడాలి తప్ప ఏ అధ్యయనులుగా మాట్లాడినట్లు కాదు. ఏంటి, మేము భక్షించామా, భక్షించిన వాళ్ళు రక్షిస్తారని ప్రశ్న చేస్తావా? అసలు భక్షించిన వాళ్ళు ఎవరో తెలుసా? మీ అధినాయకుడు. ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి ఎత్తున, భారీ ఎత్తున భూ కబ్జాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నంలో ఏవైతే మిగులు భూములు ఉన్నాయో ఆ మిగులు భూములన్నింటిని కూడా పరిరక్షించే పని పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.
మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 నుంచి 2009 మీ రాజశేఖర్ రెడ్డి హయాం వరకు కూడా ఉన్న యుఎస్ భూములు మొత్తం రెగ్యులరైజేషన్ చేసి విశాఖపట్నంలో ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను కబ్జా చేసింది వాస్తవమా కాదా దాని మీద కూడా చర్చకు వస్తావా రావా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాట నిలబెట్టుకోవాలని ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు కోరారు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు మద్దతుగా విశాఖలోని ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపాయి ఈ సందర్భంగా గాది శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ పాదయాత్రలో ఉపాధ్యాయ సంఘాలు తనను కలిసినప్పుడు సిపిఎస్ను రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి మంచి పేరుందని అన్నారు తమకు న్యాయం జరిగేలా సిపిఎస్ను రద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని శ్రీనివాసనాయుడు కోరారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు అందరూ కూడా సిపిఎస్ అనే మహమ్మారి వల్ల తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు కానీ ఉపాధ్యాయ సంఘ నాయకులు కలిసినప్పుడు కానీ వారు మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి వారు ఇచ్చిన హామీని త్వరితగతి నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక పేరు ఉంది మాట ఇచ్చి మాట తప్పని వ్యక్తిగా పేరు పొందారు చెప్పిన పథకాలు చెప్పని పథకాలు కూడా చాలా అమలు చేశారు కాబట్టి తప్పనిసరిగా ఈ సిపిఎస్ రద్దు త్వరలోనే చేస్తారని మేము భావిస్తూ ఈరోజు 1వ తారీఖు సిపిఎస్ 2004 సెప్టెంబర్ 1 ప్రారంభమైంది కాబట్టి ఇది ఉపాధ్యాయ ఉద్యోగులుగా సిపిఎస్ ఎంప్లాయీస్ తాలూకా చీకటి రోజు కాబట్టి మరి ఈరోజు నిరసన దినంగా మేము పాటిస్తున్నాం ముఖ్యమంత్రి గారు త్వరితగతిన ఈ సిపిఎస్ రద్దు ప్రకటన చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం మరి హామీ ఇచ్చిన మేరకు సుమారు 2.5 సంవత్సరాలు మేము వేచి చూసాం మరి మాట ఇచ్చిన నేత తప్పనిసరిగా చేస్తారని చెప్పి తలంపుతో 2.5 సంవత్సరాలు మేము వేచి చూసాం కానీ ఈరోజు వరకు కూడా మరి సిపిఎస్ మీద కమిటీలు వేసి కాలేపం చేస్తున్నారు కానీ సిపిఎస్ అని రద్దు చేయకపోవడం చాలా దురదృష్టకరం కాబట్టి సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నైవంచన సభలన్నీ నిర్వహిస్తున్నాం మరి ఇవాళ సిపిఎస్ అమలు చేసిన దినం కాబట్టి మరి విద్రోహ దినంగా కూడా పాటిస్తున్నాం కాబట్టి జగన్ గారు ఎప్పుడైనా మీ మాట నిలబెట్టుకొని సిపిఎస్ వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో బీసీలను బిచ్చగాళ్లుగా మార్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఆరోపించారు నగర పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కుల వృత్తులు చేసుకునే వారికి నేరుగా లబ్ధి పొందే అవకాశం ఉండేదని ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలను బిచ్చగాళ్లుగా మార్చి నిజమైన అభివృద్ధికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు 20 లక్షల రూపాయలు ఆర్థిక ఎస్సీ చదువులకు కూడా పంపించాడు ఎస్సీ ఎస్సీ సోదరుల తర్వాత ఆ 10,000 రూపాయల్ని ఆటో ఉన్నవాడు కట దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం జగన్ గారు ప్రభుత్వం వచ్చి ఆయన వచ్చేటప్పుడు నేనున్నాను నేను విన్నాను నా ప్రభుత్వంలో బీసీలందరికీ సమన్యాయం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి కుర్చీ తప్ప మిగతా కుర్చీలన్నీ నా పక్కన వేసి ఉంటాను ఇంకెవరికి అందులో అవకాశం ఇవ్వను ఏ పాలక మండలి అయినా మిమ్మల్ని నియమిస్తాను అని ప్రగల్భాలు పలికి బీసీ ఓట్లతో గద్దెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు పాలనలో ఈరోజు మీకు అందరికీ తెలుసు మీరే చూస్తున్నారు నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఇగ్గులకి బీసీలు బిచ్చగాళ్ళుగా చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్ ప్రభుత్వమే మానవుడు అందంగా ఉండడానికి సాకల్ల సేవ మంగళ్ళు సేవ సాకలి తెలుపు మంగళి నుండి పంటారు అలాంటి వృత్తిలోంచి వచ్చినటువంటి కులవృత్తుల్ని ఆనాడు రాజుల కాలంలో పోషించారు దేవాలయాల్లో మంగళ ధ్వని లేనిదే దేవుడు కూడా నిద్ర లేవుడు పౌలింప సేవ జరగదు అందుకే వారి సేవలకి మంగళ ఇనాములు సాకల్ ఇనాములు కుమ్మర్ల ఇనాములు అనే ఇనాం భూములు కూడా ఇచ్చారు పోషించారు స్వాతంత్రానంతరం కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే ఒక ఎన్టీ రామారావు గారు ఆనాడు గుర్తించి వాళ్ళ చేత మనం సేవలు చేయించుకుంటున్నాం మనం మురికి బట్టలు వాళ్ళు ఉతుకుతున్నారు
మనల్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. వారిని మనం గౌరవించవలసిన సంస్కృతి మంది. వారిని కూడా చట్టసభలోకి తీసుకురావాలి, వారికి కూడా సమన్యాయం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి హక్కుల మేరకు చట్టసభల్లో స్థానిక చట్టసభల్లో జెడ్పి మున్సిపాలిటీ స్థానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లోనే కల్పించినటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు తామ్రపత్ర గ్రహీత రూపాకల సుబ్రహ్మణ్యం 99వ జయంతి వేడుకలు రూపాకల రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది సమరయోధుల త్యాగ ఫలితమే ఈ 75వ స్వాతంత్ర భారతవని అని అన్నారు. ఆనాటి సాంఘిక దురాచారాల నిర్మూలనకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర సమరయోధులను మననం చేసుకున్నారని గుర్తు చేశారు. నేటి యువత వీరిని స్ఫూర్తిగా తీసుకొని పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించుకునే విధంగా అన్ని రంగాల్లో దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆజాదీక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దీని గురించే ప్రారంభించారని చెప్పారు. రూపాకుల సుబ్రహ్మణ్యం గారి 99వ జయంతోత్సవాలకు భాగంగా ప్రకృతి చికిత్సాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ గాయత్రి వెల్ఫేర్ అలాగే శ్రీ రూపాకుల విశాలాక్షి గారి చారిటబుల్ ట్రస్ట్ అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా రూపాకుల రవికుమార్ గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా స్వతంత్ర సమరం జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాలుగా స్వతంత్ర సేనానులు దేశం కోసం ఎవరైతే ఆత్మార్పణ చేసుకున్నారో వాళ్ళ గురించి స్మరించుకోవటం, అలాగే దీంతోపాటు అనేక సాంఘిక దురాచారాల పట్ల పోరాటం చేసిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా వాళ్ళ సహధర్మచారిణి విశాలాక్షి గారిని అనేక సార్లు కలవటం జరిగింది. కనుక ఆ యొక్క ఆయన స్ఫూర్తితో ఆవిడ కూడా ఆ విధంగా పనిచేసిన తీరు, అలాగే సుబ్రహ్మణ్యం గారు అనేక సార్లు ఉప్పు సత్యాగ్రహంలో కానీ క్విట్ ఇండియా మూమెంట్లో కానీ హరిజనోద్ధర కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకున్న తీరు, అనేక సార్లు జైలుకి వెళ్ళిన తీరు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. నేటి తరానికి ఆయన స్ఫూర్తి ప్రేరణ అందాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రాబో కాలంలో జరగబోయే శతజయంతోత్సవాలు కూడా అంతే ఘనంగా జరగాలని చెప్పి ఆ విధంగా జరిగేటట్టు దాంట్లో కూడా మేము భాగస్వాములు అవ్వాలని చెప్పి మొత్తం కేవలం ఈ ప్రాంతమే కాక మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆ విధంగా పనిచేసిన స్వతంత్ర సేనాని కారణంగా మనం ఈ విధంగా స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు మనం పీల్చుకుంటాం. కనుక ఎల్లప్పుడూ వాళ్ళకి రుణపడి ఉండాలి, అలాగే వాళ్ళ ప్రేరణ మనం ఎప్పుడు నిత్యం పొందుతూ ఉండాలి. కనుక ఆయన దివ్య స్మృతికి ఇంకొకసారి నీరాజనాలు అందిస్తూ రాబో కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆజాదీక అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని కార్యక్రమం స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుందాం అనే కార్యక్రమానికి రూపాకుల సుబ్రహ్మణ్యం గారి 99వ జయంతి సందర్భంగా ఆ స్వాతంత్ర సమరయోధుడికి తామరపత్ర గ్రహీత అయిన వారికి ఘన నివాళులు అర్పించే కార్యక్రమంలో శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎమ్మెల్సీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి పేద మహిళలకు పండ్లు చీరలు పంచిన మా గౌరవనీయ ఎమ్మెల్సీ గారికి మా నేచర్ క్యూర్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చర్ యూత్ అకాడమీ రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ప్రకృతి చికిత్సాలయం సహకారంతో జరిగింది. విశాఖలో 72 పెట్ షాపును ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల విజయప్రసాద్ శాఖ బ్రాంచ్ను బీచ్ రోడ్లోని లాసన్సిపే కాలనీ మెయిన్ రోడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ మహానగరంలో జంతు ప్రేమికులు ఎక్కువగా ఉన్నారని, జాతుల పెట్స్ ఒకే విధంగా దొరికేలా 72 పెట్ షాప్ను ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. షాప్ యజమాని సుమంత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో నాణ్యమైన పెట్స్, పెట్ యాక్సెసరీస్ అలాగే ఆహార పదార్థాలు లభ్యమవుతాయని చెప్పారు. దేశీయ విదేశీ పెట్స్ తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇద్దరు కలిపి 72 పెట్స్ స్టోర్ మరి ఈరోజు ప్రారంభం చేయడం. ఇందులో అన్ని రకాలు పెట్సే కాకుండా వాటికి కావాల్సినటువంటి ఆహారం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యం తీసుకోవాల్సినటువంటి షాంపూలు కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అది కూడా మంచిగా మెడికేటెడ్గా
ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మరి ఈయన కూడా డాగ్స్ ట్రైనర్. మరి ఇలాంటి స్టోర్లో మరి ఎవరైతే పెట్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ స్టోర్కి ఒకసారి రండి. ఒకసారి వచ్చి మీరు ఈ స్టోర్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే వీళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ పెట్టారు, మంచి ప్రొడక్ట్స్ అవునా కాదా, ఈ కాంపిటేటివ్లో మరి వాళ్ళు మంచిగా రేట్స్ ఇస్తున్నారా లేదా అన్నది మీరు చూసి దెన్ యూ కెన్ పర్చేస్. 72 పెట్ షాప్ తరఫున అందరికీ అభినందనలు. ఈరోజు బీచ్ రోడ్ లాసన్స్ బీ కాలనీలో 72 ది పెట్ షాప్ అనే షాప్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ షాప్ని అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ మీరు వస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ పెట్ షాప్లో ముఖ్యంగా ఒక్కొక్క బెస్ట్ బ్రీడ్స్ దొరుకుతాయని, అలాగే తర్వాత విదేశీ కుక్కలు కానీ లేకపోతే మనం ఇక్కడ పెంచుకున్న దేశీ కుక్కలు కానీ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. తర్వాత వాటికి కావాల్సిన ట్రైనింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలన్నా కూడా దాన్ని మేము ట్రైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు అలాగే కాకుండా సెక్యూరిటీ పరంగా కానీ, మీకు తర్వాత ఫుడ్ కానీ, యాక్సరీస్ కానీ, పప్పీ గ్రూమింగ్ కానీ, బాతింగ్ కానీ, ఏవైనా సరే డాగ్కి సంబంధించినవి ఏవైనా సరే చేయడానికి మా 72 పెట్ షాప్ దగ్గర మీకు అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఈ నెల 4-5 తేదీల్లో విజయవాడలో జరగబోయే 10వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు పందిమెట్ట జంక్షన్ మున్సిపల్ స్కూల్లో జరిగిన సెలక్షన్స్లో 120 క్రీడాకారులు అర్హత సాధించారని కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ గాజువాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కరణరెడ్డి నరసింహరావు తెలిపారు. టైగర్ పవర్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నుండి 50, మిగిలిన క్లబ్బుల నుండి 70 ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా విశాఖ నగరం నుండి ఈ నెల 3వ తేదీన బయలుదేరి విజయవాడకు వెళ్తారని చెప్పారు. ఈ సెలక్షన్స్లో గంటా నోకరాజు, సతీష్ కుమార్, డి ప్రేమ్ కుమార్, మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4-5 తేదీల్లో విజయవాడలో జరగబోయే రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మన విశాఖపట్నం జిల్లా నుంచి 120 కిక్ బాక్సర్స్ సెలెక్ట్ అయ్యారు. వారందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు నోకరాజు గారు, సీనియర్ కోచ్ నోకరాజు గారు, అదేవిధంగా మరి సీనియర్ కోచ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ శ్రీ ఆనంద్ బాలి గారు, ప్రేమ్ గారు, రాజు గారు, సతీష్ గారు, మిగతా అందరు కోచెస్, రెఫరెన్స్ జడ్జెస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే 120 క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారో వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి 4-5 తేదీల్లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందాలని వాళ్ళందరికీ సూచించడం జరిగింది. ఎవరైతే ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందుతారో వాళ్ళందరూ కూడా ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో కూడా పాల్గొంటారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మెయిన్ రోజుగా ఆయన మెయింటైన్ చేసుకుంటూ వివిధ ఏరియాలో బ్రాంచ్లు మెయింటైన్ చేసుకుంటూ మాస్టర్లు అందరినీ గ్యాదర్ చేసి కొత్తగా న్యూ స్టేట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఫామ్ చేసి దాని ద్వారా ఇప్పుడు ఈరోజు విజయవాడలో జరగబోయే ఛాంపియన్షిప్ తీసుకెళ్తాడు. ఈ యొక్క పోటీకి వెళ్తున్న మాస్టర్లకి మరియు అలాగే ఉన్న ఇక్కడ విభిన్నమైన సినిమా మాస్టర్లు విమలరాజు గారికి, ప్రేమ గారికి, అన్ని గారికి, నోకరాజు గారికి, మన సతీష్ గారికి అందరికీ కూడా. హెచ్పీసీఎల్లో గ్యాస్ లీకేజీ వార్తలు కలకలం సృష్టించాయి. దీంతో హెచ్పీసీఎల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకేజీని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే CNW కోచింగ్ డిపో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి రామ్దేవ్ ఉద్యోగ విరమణ సందర్భంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ CNW కార్మికులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సతీష్ బాబు, పీజేజే రాజు, రఘునాథరావు, సింహాచలములు పాల్గొని రామ్దేవ్ సేవలను కొనియాడారు. తనను ఘనంగా సత్కరించిన వారందరికీ రామ్దేవ్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు అధిక సంఖ్యలో రైల్వే కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ఇతను రిటైర్మెంట్ అవ్వడం మా అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే మరి అందరూ ఒకసారి జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ అనేది కంపల్సరీ కాబట్టి
మరి రిటైర్మెంట్ కంపల్సరీ కాబట్టి ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. మీ రామ్దేవ్ గారు కూడా చాలా అన్ని విధాలుగా అందరికీ అందరితో కూడా కోఆపరేటివ్గా ఉండి ఏ సమస్యనైనా కూడా ఎలా దాన్ని సత్కరించుకోవాలి నెరవేర్చాలి అనే ఉద్దేశంతో చేసేవారు. ఎవరు కూడా ఎటువంటి సమాధానం సూపర్వైజర్స్ అయితే కానీ సుపీరియర్స్ అయితే కానీ స్టాఫ్తో అయితే కానీ ఎవరితో కూడా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమీ లేకుండా తన యావత్ జీవితాంతా రైల్వేకి దారిపోసి ఈరోజు 35-36 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా మీ అందరూ పేరు పేరున అందరూ వచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అతని విశేషం మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అతను కూడా ఆరోగ్యంగా ఉండాలని జీవితాంతం కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆ కార్మిక సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీరందరూ ఎంతో ఉత్సాహంగా నాకు ఈ సన్మానం చేస్తున్నందుకు నేను మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇన్ని రోజులు 36 సంవత్సరాలు నేను సర్వీసు సక్రమంగా జరుపుకున్నానంటే ఇదంతా మీ దీనివల్లనే. నా ఎఫిషియన్సీ ఇందులో ఏమీ కాదు. మీరంతా నాకు సహకరించారు కాబట్టే నేను ఈరోజు ఇది ఈరోజు వరకు నేను ఘన విజయం సాధించగలిగాను. అంతేకాకుండా నేను ఇదే కోచింగ్లో 1986 జూలై 18వ తేదీన జాయిన్ అయ్యాను ఈ CNW. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అర్హులైన బీసీలందరికీ కేంద్ర సంక్షేమ పథకాలు అందేలా కృషి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు. నిత్యావసర ధరల పెంపుతో సామాన్యులు నడ్డి విరుస్తున్న ప్రభుత్వం. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ డిమాండ్. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై పోరాటానికి సిద్ధం. జనసేన పిఏసీ సభ్యుడు కోన తాతారావు వెల్లడి. మహిళలపై జరుగుతున్న లైంగిక హింసలు దాడులను అరికట్టండి. విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్య వేదిక నిరసన. వైఎస్ హయాంలో దోచుకున్న భూములపై చర్చకు సిద్ధమా? సవాల్ విసిరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.